రవితేజ గారు క్రాక్ మూవీ తర్వాత కిలాడి మూవీ కాకుండా ఇంకొక మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ మూవీలోని హీరోయిన్స్ ని అలాగే ఒకప్పుడు కామెడీని బేబచ్చంగా పండించిన యాక్టర్ వేణు గారిని వెల్కమ్ చెప్తూ కొన్ని పిక్స్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో ఇలియానా గారు కనిపిస్తారని గట్టిగా టాక్ వినిపిస్తుంది. అయితే ఆల్రెడీ రవితేజ గారు, ఇలియానా గారు, కిక్, దేవుడు చేసిన మనసులు, అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా మూడు సినిమాల్లో యాక్ట్ చేశారు. అయితే ఈ మూడు సినిమా లో కిక్ తప్ప మిగతా రెండు మూవీస్ డిజాస్టర్ గా నిలిచాయి. అయితే ఈసారి ఇలియానా గారు ఐటమ్ సాంగ్ లో చేస్తున్నారు, ఈ మూవీ ఏమవుతుందని డౌట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ వార్తని ఫేక్ అని చెప్పారు మూవీ మేకర్స్. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ఉందని అన్నారు, కానీ ఆ స్పెషల్ సాంగ్ లో ఇలియానా గారు ఉండరు అని క్లారిటీ ఇచ్చారు. ఈ సాంగ్ కోసం అను ఇనాన్యుల్ గారిని, కృతి సనన్ గారిని అప్రోచ్ అవుతున్నారట మూవీ టీమ్. అయితే ఈ సాంగ్ లో అను ఇనాన్యుల్ గారు కనిపిస్తారో, కృతి సనన్ గారు కనిపిస్తారో చూడాలి. మొత్తానికి చెప్పేది ఏంటంటే, రవితేజ గారి రామారావు ఆన్ డ్యూటీ మూవీలో ఇలియానా గారు కనిపించట్లేదు. కృతి సనన్ గారు కానీ, అను ఇనాన్యుల్ గారు కానీ ఈ సాంగ్ లో ఉంటారు. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం టాలీవుడ్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అలాగే మీకున్న మూవీ డౌట్స్ ని కింద కామెంట్ లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ ఆన్సర్ ఇస్తాను. నెక్స్ట్ ఏంటి?